రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో అలివేలి మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అలివేలి మంగ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాలతో ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణం చేయించారు. అనంతరం హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చెన్నాడి అమిత్ కుమార్, కత్తెరపాక కొండయ్య తదితరులు పాల్గొన్నారు. పులికే ఉంటుంది, తీర్మానంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఈ సంవత్సరం కూడా ఈ బ్రహ్మాండంగా చెప్పుకుంటూ జరుగుతుంది. ఆ తర్వాత అధ్యయనోత్సవం అనే కార్యక్రమం ఉంది. ఊరు సేవలో కార్యక్రమం ఉంది, ఎందుకంటే ఊళ్ళో దేవుడికి ఊరేగింపు ఉంది. అది అయిపోయినాక ఈ ఏకాదశి, భీష్మ ఏకాదశి నాడు ఈ బ్రహ్మాండంగా జరుగుతుంది. 60 మంది పద్మావత్సవం అయితే వెంకటేశ్వర స్వామి